ఇదిగో వచ్చారా? ఎస్ సార్. ఇవాళ నీకు సెంట్రల్ డ్యూటీ వేస్తున్నానయ్యా. ఎస్ సార్. ఏ సెంటర్లో సార్? సెంటర్లో వేస్తే బీట్ అంటారు, స్టేషన్లో వేస్తే సెంట్రీ అంటారు. ఎస్ సార్. ఏం చేయాలి సార్? తుపాకీ పట్టుకొని వీధి గుమ్మం దగ్గర కాపలాగాయాలి. ఎస్ సార్. ఇదిగో 314. వెళ్ళు. అచ్చారావు, ఏమేం వాల్చాడా? పోలీస్ స్టేషన్కి రూట్ ఎట్టని అడిగితే కళ్ళు పాక రూట్ చూపిస్తావా? తోలు బెల్ట్ తీసానంటే తొక్క రేగిపోద్ది. వాయ్ వాయ్ వాయ్, నోరు సంపాదించుకో. బాల్ చేయించి కొట్టానంటే బెదవని బ్యారేజ్ మీద పడతావు. ఓయ్, లాఠీ ఛార్జ్ చేసి బాష్పవాయు వదిలి లాకపోతో చెప్తాను. కొట్టి మీద పట్టడం కాదు, నేనెవరో తెలిస్తే బొత్తాలి కొని బాత్రూమ్ లోకి పరిగెడతావు. ఏం చేసావా నా తల్లిని? ఏమా? సారీ సార్, ఆవిడ మీ తల్లి గారా? మీరు చూస్తే చాలా దిగ్గు, ఆవిడ చూస్తే చాలా స్మాలు. ఆవిడకి మీరు ఎలా పుట్టారండి? అసలు ఎప్పుడు పుట్టారు? ఎలా పుట్టారు? ఎందుకు పుట్టారు? ఓర్ని తెలివి తొక్కుతాను పాడుగాను. మా అమ్మాయి. అమ్మాయి గారా? ఏమండి హెడ్ గారు, అమ్మాయి గారు నన్ను కళ్ళు పాక ఎందుకు పంపారండి? ఈ దేవుడి నాన్న నన్ను కళ్ళు పాక అంటున్నాడు. ఆ కేసు అంతేలే అమ్మా, కాస్త నట్టు లూజ్. ఎస్ సార్. ఓర్ని ఎస్ సార్ పాడుగాను. ఆ దప్ప ట్రైనింగ్ లో చేయని నడుచుకోలేదా నువ్వు? అదేవరే సార్, విజలింగు, లెఫ్ట్ గోయింగ్, రైట్ గోయింగ్, ఫార్వర్డ్ మార్చి, బ్యాక్వర్డ్ మార్చి, అప్ స్టాండ్ అప్, స్టాండ్ డౌన్. నువ్వు కూడా రా, కాస్త ఎంగిల్ పడదు గాని. ఎస్ సార్. ఆహా, మీ అమ్మాయి బుద్ధిమంతురాలు అమాయకురాలు అయితే అయింది, కానీ పచ్చడి మాత్రం భలే వండారండి. తోట కూడా పప్పేం కాదు, పచ్చడి వండరు, చేస్తారు. పైగా నేను చేసింది కాదు, ప్రియా పచ్చడి. పొగడాలనుకుంటే రామోజీరావుకి ఫోన్ చేయి. ఆహా, దుంపల పులుసు అదిరింది. పులుసు కలప కండ అని ఏమదిరిందయ్యా నీ మెదడు? కాకబట్టిన చాలుగాని కలుపు కలుపు. ఎస్ సార్. సారీ సార్. అమ్మో, తుపాకీ కూడా సరిగా పట్టుకోవడం అనే కదవి. నేను జాయిన్ చేసుకున్నాడు ఎవర్రా? మీరే సార్. యూజ్లెస్ ఫెలో, బి అలర్ట్. ఎస్ సార్. ఎస్ సార్. కంట్రీ పంప్కిన్. నానా, ఎస్ఐ వచ్చాడు, నేను వెళ్తున్నాను. అలాగే. క్యారేజ్ ఖాళీది నాన్నగారు, భోజనం ఫినిష్. ఇప్పుడేగా పెట్టింది, అప్పుడే తిడుతుంది ఏమిటి? ఈ పిల్లకి ఏమైనా స్క్రూ లూజా? ఏది ఏమైనా ఈ పిల్లకన్నా ముసలాయనే మంచాడు. పాయా పాయా లే. ఏయ్ ఏచిలే, పాడరే కొని జంతకై రాలిపోను. అమ్మో నా శీలం. ఇక్కడ పడుకున్నాడు ఏంటబ్బా? రే రే కొజ్జా, నిన్ను సంతాసాను రే. ఏంటి నీ కళ్ళకు నీ కొజ్జాలకు కనపడుతున్నానా? ఎస్ సార్. చిచి నో సార్, మీరు ఈ డ్రెస్ లో సూపర్ మ్యాన్ లా ఉన్నారు సార్. ఏడ్చావు గానీ ఇక్కడ పడుకున్నానేంటి? మనం పోలీసు వాళ్ళం కదా సార్, మనకి ఇల్లు దొరకపోద్దా అని పొద్దు నుంచి వెతికాను సార్. అందరూ చీకొట్టారు సార్.
మన డిపార్ట్మెంట్ అంటే అందరికి భయం కదా సార్. అయినా వదిలిపెట్టను, రేపు మళ్ళీ ట్రై చేస్తాను సార్. చేసావులే ట్రై, ముందునే డబ్బా డబ్బాలు సర్దుకుని మా ఇంటికి రా. మా ఇల్లు పెద్ద దివాణం, ఏదో గదిలో పడింది కాని కదా. ఎస్ సార్. అరే ఏంటా ఇది, వీధి అరుగు మీద పడుకున్న వాడిని మీ ఇంటికి పిలిచారు అంటే మీ మనసు చాలా మంచిది సార్, మీరు చాలా మంచివారు సార్. అందుకే మీ పాదాలకు నా ఎస్ సార్. రావయ్యా. అర్ధరాత్రి పూట అంకమ్మని ఎవరు రా ఎంత పెట్టుకొచ్చావు? మా డిపార్ట్మెంట్ ఎక్కడా ఇల్లు దొరకలేదని. నువ్వు ధర్మరాజుగా సర్లే అట్టగా గాని. ఎవరండి? మా అమ్మ 98 ఏళ్ళు, మంచం మీద మనిషి, అయినా చీమ చుట్టుకుమంటే లేస్తుంది. ఆ వచ్చిన వాళ్ళు అయిన వాళ్ళు కాని వాళ్ళు ఇట్టే పసిగట్టేస్తుంది. నువ్వు ఆ పై గదిలో ఉండవయ్యా, సింగిల్ రూమ్, ఎవరికి సంబంధం ఉండదు. ఎస్ సార్. మనం వెళ్ళొస్తా. అలాగే సార్, నైట్ డ్యూటీ కదా. మామగారు మీరు కూడా చాలా మంచి వాళ్ళ ఉన్నారు, మీకు కూడా ఎస్ సార్. మా ఊళ్ళో అందరూ నన్ను సుడిగాడు అంటారండి. ఏడిచావులే, పైకి పో. అలాగే. ఉన్నాయి